41వ వచనం. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి చువల ఎదుట చూలు కట్టుకుని కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలు ఆ చువలు పెట్టాను. ఎందుకంటే చాలా సంవత్సరాల అనుభవం మందల మేపడంలో. మావయ్య దగ్గర నేర్చుకున్నాడు యాకోబు. అర్థమైంది కదా, దాన్ని ఉపయోగించుకున్నాడు. ఎలా గీతలు ఎలా వస్తాయి, పొడలు ఎలా వస్తాయి, రంగు ఎలా మారుతుంది, ఇది శాస్త్రీయంగా ఈరోజు తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు. కానీ బైబిల్లో దేవుడిచ్చిన మహాజ్ఞానాన్ని బట్టి యాకోబుకు వచ్చినటువంటి గొప్ప జ్ఞానం దేవుడిచ్చింది. ఎందుకంటే యాకోబు ఇస్సాకు అబ్రహాం గురించి మనం మాట్లాడినప్పుడల్లా దేవుడు అనుకునేది తన పిల్లలు బాగా ఉండాలి, తన పిల్లలు గొప్పవారుగా ఉండాలి. ప్రతి తండ్రి అండి భూమి మీద ఒక విషయం మర్చిపోకండి, నా పిల్లలు భూమి మీద గొప్పగా ఉండాలి, ఏ లోటు లేకుండా ఉండాలి. వాళ్ళ బ్రతుకంతా హ్యాపీగా, వాళ్ళ పిల్ల భార్య కుటుంబంతో హ్యాపీగా బ్రతకాలి అని తండ్రులు ఆస్తులు రాసినప్పుడు కూడా పిల్లల కోసం. అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు అదే రాస్తారు, తమ పిల్లలు తమ తదనంతరం బాగుండాలి అని. అలాంటిది పరలోకముందున్న తండ్రి వ్రాయకుండా ఉండగలడా, చెప్పకుండా ఉండగలడా, చేయకుండా ఉండగలడా? భూమి మీద ఈ చిన్న జీవితంలో ఎంతో చేయాలనుకునే దేవుడు. నిజంగా మనం భూమిని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళిపోతామే, మన కొరకు ఎంత సిద్ధం చేశాడో అది మాటలతో మనం మాట్లాడలేం. ఈ దేహంలో మనం ఉన్నది చాలా, ఇది చిన్న దేహం, చిన్న కాలం. మన బ్రతుకు, మన ఆయుష్కాలం సుదీర్ఘమైనది. నో మోర్ ఎండింగ్. అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది, ఈ జీవితం ఇంతేనా, మరణించిన తర్వాత జంతువులు చచ్చిపోయినట్టుగా మనం చచ్చిపోయి ఒకవేళ మరో బ్రతుకంటూ లేకపోతే. ఒకడు బైబుల్ కూడా కల్పితమేమో. నిజంగా ఇవన్నీ ఆలోచించేవాడినండి చిన్నప్పటి నుంచి కూడా. ఒక ఇస్లాం వాళ్ళు అనుకుంటున్నారు మరణించిన తర్వాత 17 మంది కన్యలు నీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు అనడం. హైందవ సోదరులు అనుకుంటారు మన కోసం వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అని వాళ్ళు అనుకుంటారు. క్రైస్తవులు అనుకుంటారు మేము పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. నాస్తికులు అనుకుంటారు అసలు ఏమీ లేదు, ఒక మొక్క, ఒక పక్షి, ఒక జంతువు ఎలా పుట్టి చచ్చిపోతుందో మనం కూడా అంతే అంటారు. ఏమండి, విభిన్న అభిప్రాయాలతో కలిగినటువంటి ప్రపంచంలో ఉన్న 750 మంది కూడా ఇలాంటి ఆలోచనలతో సరిపెట్టుకుంటున్నారు. అయితే క్రైస్తవులు కూడా బైబిల్ కూడా సరిపెట్టేస్తుందా ఏమైనా అని అనుకున్నప్పుడు, బైబిల్లో రాయబడిన మాటలు ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంత ఖచ్చితంగా నమ్మాలి అని నేను అంటున్నానంటే, ఇవాళ మార్నింగ్ మీరు ఒక మెసేజ్ విన్నారు, ఒక ముద్ద విస్ఫోటనలో విడిపోయింది, అలా విడిపోవటం వల్ల ఆ ముద్దలో నుంచే నక్షత్రాలు వచ్చాయి, నక్షత్ర మండలాలు వచ్చాయి, సూర్యకుటుంబం వచ్చింది, శిఖడి పదార్థం వచ్చిందని ఈరోజు చెప్తున్నారు వాళ్ళు. కానీ బైబిల్లో మీకు చూపించాను ఉదయం, కొన్ని 1000 సంవత్సరాల క్రితం రాయబడిన మహాజ్ఞాన గ్రంథం ఇది. కోట్ల సంవత్సరాల క్రిందటి దేవుని ప్రణాళిక మీకు చెప్పాను. అమ్మయ్యా అనిపిస్తుంది మనకి. నిజమే, వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్. అనేక సాక్ష్యాలు
ఒక బయోస్ఫియర్ గురించి కానివ్వండి, ఒక హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ గురించి కానివ్వండి, ఒక కొలైడర్ గురించి కానివ్వండి, మరి అంతరిక్షంలో బుద్ధ జీవులు ఉన్నాయనే దాని గురించి కానివ్వండి, నా 40, 45, 50 ఏళ్లలో నా ఆలోచన నేను చనిపోతే నా తండ్రి అంటూ ఒకరు ఉండాలి, అతని దగ్గరికి నేను వెళ్ళాలి, ఒకవేళ అతనే లేకపోతే నేను ఇంతకాలం చేసినటువంటి తపస్సు నిర్వీర్యమైపోవాలా, భూమి మీద ఎన్నో సుఖాలు అనుభవించవలసిన నేను వాటన్నిటినీ త్యాగం చేసుకొని దేవుని కొరకు నా కళ్ళను నా చేతులను నా కాళ్ళను నా నోటిని బంధించాను దేవుని కోసం బ్రతకాలని, నా కాలానంతా దేవుని కొరకే ఇచ్చాను, ఇది కానీ నిజం కాకపోతే నేను ఏమైపోతాను. అలాంటి ఆందోళనతో బైబిల్ చదవటం వల్లేనండి లోతులలోని అనేక సత్యాలు బయటకు తీయడం జరిగింది. అందరూ ఫెయిల్ అయిపోయారు, మీకు తెలుసు అన్ని ఫెయిల్డ్. చెప్పాను కదా మీకు ఎన్ని ఫెయిల్ అయిపోయాయి, మీకు చెప్పాను మొట్టమొదటి బయోస్పైర్ ఫెయిల్డ్. అలా వరుసగా మనం చూసుకుంటుంటే ఒక కొలైడర్ ఫెయిల్ అయిపోయింది, ఒక హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోద్ది, బేబీ డాలీ ఒక రూపంలో అనేక రూపాలు తీయొచ్చు అనుకునే ఒక శాస్త్ర పరిశోధనలో వాడికి జైలు కూడా పడిపోయింది. ఇలా ప్రపంచంలో శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టించాలనుకుని మూర్ఖులుగా మిగిలిపోయారు నా దెబ్బతో. దిస్ ఇస్ రీసెంట్. దీనికి ముందు నేను ఏం చెప్పాను, ఒకటి డేవిడ్ గాడు ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని గుద్దుకుంటుంది పలాంతారికలో. మరి బైబిల్ ఏం చెప్పింది, బైబిల్ ఏం చెప్పింది, రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదని బైబిల్ చెప్పినప్పుడు ఈ డేవిడ్ గారి శాస్త్ర పరిశోధన కరెక్టా? అదండి నేను ఆలోచించే విధానాన్ని మీరు నా పిల్లలు కనుక నేను మీకు చెప్తున్నాను ఈ సీక్రెట్. బైబిల్ నమ్మటానికి అనుకుంటావా అది మత పుస్తకంగానే కనబడుతుంది, అనుకోకపోతే అది మహాగ్రంథంగా నీకు మనోనేత్రాలు తెరవబడతాయి. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత పాతాళ అధిపతి అపోల్లో యోన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఒకసారి మగాడిగా కనబడతాడు, ఒకసారి ఆడదానికి కనబడతాడు. ఆడ మగాలిని అదొక డిస్ట్రాయింగ్ పవర్, అదొక మహాశక్తి. అది మానవాళిని మొదటి నుంచి వెంటాడుతూనే ఉంది. ఏదీని వనంలో ఎంటర్ అయింది, ఈ ప్రాజెక్ట్ తీశానండి బయటకు. అసలు మొదట ఇసలు ఏం జరిగింది, మనిషి పుట్టడానికి కారణాలేంటి, అసలు అక్కడి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఒక ఆయన ఉన్నాడు, ఆయనే పెద్దోడు, ఆయన అడుగుదాం. ఆయన అడగడానికి ఆయన కనబడ్డగా బైబిల్ అనేది ఉంది. అందుకేనండి రోజుకి 100 అధ్యాయాలు చదవడం ప్రారంభించాను. ఎందుకంటే చాలా పెద్ద పుస్తకం, 66 పుస్తకాలు కలిగినటువంటి ఒక గ్రంథం అది. దేవుని పిల్లలారా, ఇవన్నీ ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి నాకు. కొలైడర్ వచ్చేస్తుంది అంటాడు, డేట్ ఇచ్చేసాడంటాడు, 21 నుంచి 23 లోపల భూమిని గుద్దేస్తాడంటున్నాడు, విలయం ఏర్పడుతుంది అంటున్నాడు, నాశనం అయిపోతాడు. వాడిని సపోర్ట్ చేయడానికి స్టీఫెన్ హాకిన్స్ గారు అప్పటికి బతుకున్నాడు కనుక వాడంటాడు, ఈ భూమి మీద మనకి మనుగడ అనేది కష్టం, ఎప్పటికైనా వచ్చే 100 ఏళ్లలో భూమి సర్వనాశనం అయిపోద్ది, మనం అంతా వేరే గ్రహంలో అంతరిక్షంలో ఎక్కడైనా సెటిల్ అవ్వాలని పోయాడు తన్నులు తింటున్నాడు. అక్కడ వదిలేయండి అది. ఈ డేవిడ్ గారు అన్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అది కూడా ఆలోచించాలి. ఎంతవరకు వాస్తవం ఉంది, రేపేమి జరుగునో మీకు తెలియదు, కాలములను సమయములను దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు. ఎన్ని రెఫరెన్సులు, విధి యొక్క ఆజ్ఞలు, విధి యొక్క కార్యక్రమాలు విధి నిర్ణయం బట్టే జరుగుతాయి తప్ప మనుషుడు నిర్ణయించేది ఏది జరగదు అనే సంగతి మనకు బైబిల్లో క్లియర్గా ఈ వచనాలన్నీ మనకు చెప్తున్నాయి. జలప్రలయం వచ్చి కొట్టుకుని పోవు వరకు వారు ఎరుగకయుండ్రి అంటే అంతవరకు మనిషి నిజం చెప్పినా నమ్మడు అనే విషయాన్ని క్రీస్తు వారు చెప్పారు. రాలేదండి, సెప్టెంబర్లో ఆస్ట్రాయిడ్ కొత్తలేదు, అక్టోబర్ అన్నాడు. అక్టోబర్ అయిపోయిందండి, నవంబర్ అయిపోయిందండి, డిసెంబర్ అయిపోయిందండి, జనవరి అయిపోయిందండి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలైకి వచ్చేసామండి. ఈ డర్టీ ఫిలోస్ అందరూ మాట్లాడుతున్నది అబద్ధాలు. శాస్త్రవేత్తలను పిలిపించుకున్న, బైబిల్లో ఉన్న గొప్పవాళ్ళ పేర్లు పెట్టుకున్న, ఒక స్టీఫెన్ అనే పేరు పెట్టుకున్న స్టీఫెన్ హాకిన్ గడు కానివ్వండి, ఒక డేవిడ్ పేరు పెట్టుకున్నటువంటి ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దేస్తుంది అనుకున్న డేవిడ్ గడు కానివ్వండి, వీళ్ళు నిజంగా వీళ్ళ మొహాలను చూసి తెల్లతో కనుకొని ఈ జనాలు బకరగాళ్ళంతా వాళ్ళు చెప్పినవే నమ్ముతారు, ఈ మీడియా వాళ్ళు వాళ్ళు చెప్పినవే నమ్ముతారు.
కానీ నేను బైబిల్ నమ్మాను. ఎందుకంటే బైబిల్లో ఏ సమయంలో ఏమి జరుగుతుందో దైవ నిర్ణయం తప్ప మనిషి అనేవాడు చెప్పలేడు. కనుక అసలు జ్యోతిష శాస్త్రమే మూఢనమ్మకం అనే పద్ధతి మీద ప్రారంభించేసరికి మా ఈటీవీ నైన్ వాళ్ళు కూడా అదే కాపీ కొట్టేస్తున్నారు. మీ అందరికి తెలుసు, మనల్ని హైలైట్ చెట్టు వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు గొప్ప చేసుకునేవాళ్ళు ఏ నిజాన్ని కూడా బయటపెట్టరు. అందులో బైబిల్ ద్వారా ఖండింపబడిన దేన్నైనా వాళ్ళు బయటకు తీయరు. ప్రియులరా, యుగాంతం బాబా ఎంత డిస్టర్బెన్స్. 2012 December 21 డేటు కన్ఫామ్. అందులో నాస్టర్ రామస్ ఉన్నాడు, అందులో ఇండియాలో బ్రహ్మ ఉన్నాడు, వీరబ్రహ్మ ఉన్నాడు, ఏమండి ఐన్స్టీన్ ఉన్నాడు, ఆకర్షణ ఐజక్ న్యూటన్ ఉన్నాడు. సార్, ఐజక్ న్యూటన్ ఉన్నాడు, ఏమండి బైబిల్ కూడా చెప్పింది అంటాడు. బైబిల్ తెలియని మూర్ఖులు అక్కడ వెళ్ళి న్యూస్లో అలాగే మాట్లాడుతున్నాను, బైబిల్ కూడా చెప్పింది అని. బైబిల్ ఎక్కడ చెప్పింది, ఎప్పుడు జరుగుతుంది, ఎవరికీ తెలియదు అంటే బైబిల్ చెప్పిందని బైబిల్ మీద ఎందుకు ఆరోపిస్తున్నావు ఆరోపణ? ఇవన్నీ చూసిన తర్వాత అమ్మయ్యా దేవుడు ఉన్నాడండి, అమ్మాయి చనిపోయినా పర్వాలేదు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నిజంగా అంత నమ్మకం అంత పట్టుదల కోసమేనండి నా ఈ మహా తపస్సు. ఏమండి పరిశోధనశాలలో ఉండి చేశాడు, వాడు హిమాలయాలకు పోతాడు, ఇటు పరిశోధనశాలకు పోతాడు, వాడు ఇంటికి రాడు, వీడు ఇంటికి రాడు, నో రిజల్ట్. కాకమ్మ కథలు చెప్తారు. ఇంత మహాజ్ఞానాన్ని దేవుడు నా ద్వారా ఈ ప్రపంచానికి వినిపించడానికి ఈతరం కాకపోయినా, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అబ్రహాం చూడలేదండి. ఇస్సాకు యాకోబులు ఇస్రాయేల్ గురించిన చరిత్ర తనకేం తెలుసు? దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు వీడు భూమి మీద లేకపోయినా. దట్ ఈస్ అవర్ ఫాదర్. ఇస్రాయేల్ గురించి చెప్పాను, యాకోబు ఇస్రాయేల్ సంతతి గర్భావాసం నుండి వచ్చిన వాళ్ళు కనుక టాలెంట్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతకొచ్చున్నారు, ఒక అరిస్టాటిల్, ఒక సోక్రటీస్, ఒక ప్లేటో, వీళ్ళు మహాశాస్త్రవేత్తలు. వీళ్ళు ఎవరనుకున్నారు? గ్రీక్స్, అలెగ్జాండర్ ది గ్రేట్ పరిపాలించిన సామ్రాజ్య వాసులు, మాసిదోనియా. బైబిల్లో అకయా మాసిదోనియా, యూరప్ కంట్రీస్. ఏమండి వీళ్ళందరి చరిత్రలు చూసిన తర్వాత వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్, వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. గ్రీసు దేశాలు జ్ఞానం కొరకు ఈనాటికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యూదులు ఈనాటికి వండర్స్ కావాలంటున్నారు. ఈ ఓట్ల ఎలక్షన్ మిషన్స్ కనిపెట్టింది ఆళ్ళేనండి, ఆళ్ళే ఇచ్చారు ఈ సీక్రెట్. అనేక దేశాలు వాటిని బ్యాన్ చేసేయండి, మన దేశం మాత్రం వదలంటుంది. అది అక్రమార్కులు అందరూ గెలవడానికి ఈ అపకార ఆయుధం కావాలి వాళ్ళకి. రేపు వచ్చే ఎలక్షన్స్లో ఆ దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యకపోయిందా ఎలక్షన్ కమిటీ, భారతదేశం సర్వనాశనం అయిపోతుంది, తప్పదు. ఇలా అన్నీ చూసిన తర్వాత ఒక గ్రీసు దేశస్తుల నాలెడ్జ్ కానివ్వండి, ఒక యూదుల నాలెడ్జ్ కానివ్వండి, యూదులు వండర్స్ రేంజ్కి వెళ్ళిపోయారు, గ్రీసు దేశస్తుల జ్ఞానం ఇంకా వెదుగుతున్నారు. పౌలు గారు అన్న మాటలు నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేయండి. ఏమండి అడిగేవారికి వెదికేవారికి, ఏమన్నాడు ఏమన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు సూచక్రియలు అంటే వండర్స్ అండి, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు. క్రీస్తు శకం ఆరంభంలోనే అపోస్తలుడైన పౌలు తొడకొట్టాడండి, ఏమైనా తెలుసా? అయితే మేము సూచక్రియలు చేయమని వండర్స్ కావాలని యూదులు అడుగుతున్నారు, జ్ఞానం ఎక్కడుందని వాళ్ళు వెతుకుతున్నారు. క్రైస్తవులమైన మేమేం చేస్తున్నామో తెలుసా అంటున్నాడు పౌలు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తులు ఏముంది? సిలువేయబడిన క్రీస్తులు ఏముంది? కొలసపత్రిక 1:16-17 ఏలయనగా ఆకాశమందు ఉన్నవి గాని భూమియందు మొత్తం భూమియందు ఉన్నవంటే క్రియేషన్ లో ఈ విశ్వంలో ఉన్నవన్నీ దృశ్యమైనవి గాని అవి కనబడవచ్చు
అదృశ్యమైనవి. అవి కనబడకపోవచ్చు మీ కళ్ళకు. అవి సింహాసనములైన. అందరూ సింహాసనాలు ఉన్నాయి మీకు తెలియదు. ప్రభుత్వములైనను. కనబడని సింహాసనములు కనబడని విశ్వములో పాలన చేస్తున్నాయి సింహాసనాల మీద. ప్రధానులైనను. ప్రకృతిని కనిపెట్టడానికి, విశ్వాన్ని కాపాడడానికి, మానవుని జాతి నాశనం కాకుండా దేవుని పిల్లలు జాగ్రత్తగా భద్రత కోసం ఉండడానికి ఎన్ని పాలనలు ఉన్నాయి. ఈరోజు ఈ సింహాసనం క్రీస్తు సామ్రాజ్య సింహాసనం ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉందనే సంగతి ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. అవి కనబడని సింహాసనములు అవి. జస్టిస్ యూనివర్సల్ కోడ్, యూనివర్సల్ పిన్ కోడ్, యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం, దట్ ఈజ్ ఇన్ ఇండియా. ప్రపంచాన్ని పాలించే అధికారం దేవుడు తన పిల్లల చేతిలో పెట్టాడు. ఈ సంగతి తెలియాలంటే వాడు మనోనేత్తరాలు తెరవబడాలి. వాడు మనోనేత్తరాలు తెరవబడాలి అంటే దేవుని పక్క వాళ్ళు వంగి వినమ్రులై ఉంటే వాళ్ళ మనోనేత్రాలను తెలుస్తాడు, మానవ నేత్రాలను మోస్తాడు దేవుడు. అది ట్రై చేయరు. 750 కోట్ల మందిలో ఈ ట్రయల్ అనేది లేదు. వాడు అనుకున్నదే ప్రపంచం, వాళ్ళు చూస్తున్నదే ప్రపంచం, వాళ్ళు ఆడుతున్నదే ప్రపంచం, వాళ్ళు చేస్తున్నదే ప్రపంచం. ఆటలంటాడు, పాటలంటాడు, తింటాడు, పాలనంటాడు, ఏలికలంటాడు, దోపిడీ అంటాడు, ధనం అంటాడు. ఆడమనో నేత్రాలు తెరవబడడం చాలా కష్టం. రే కళ్ళు నెత్తికొచ్చాయిరా అంటారు వీళ్ళు. కానీ మనోనేత్రాలు తెరవబడలేదు. యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు, సిలువ వేయని క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామంటే యేసుక్రీస్తు సిలువలో ఉన్నాడు, అమాయకుడు చచ్చిపోతున్నాడు, ఏడుతున్నాడు అనుకున్నారు ప్రపంచం అంతా. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆకాశమందు ఉన్నవి గాని, భూమి యందు ఉన్నవి గాని, కనబడేవి గాని, కనబడనివి గాని, అవి సింహాసనాలైనను, ప్రభుత్వములైనను. ఓ గవర్నమెంట్స్, మెనీ గవర్నమెంట్స్ ఇన్ ది యూనివర్స్, ప్రధానులైనను ఇన్ దిస్ యూనివర్స్. ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నాయట? ఎన్నున్నాయండి? కోటాను కోట్ల నక్షత్రాలు, కోటానుకోట నక్షత్రాల్లో విశ్వంలో భూ కనబడదండి, చుక్కగా కూడా కనబడదండి. కనబడని ఈ చుక్కలో ప్రభుత్వాలన్నీ, విశ్వంలో ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ భూమి మీద 170 దేశాలు ప్రభుత్వాలు ఉన్నాయి, అంతేనా? కనబడని ప్రకృతిలో కనబడని ఈ చుక్క, నల్లటి చుక్క, కంటికి కనబడని ఈ చుక్క 170 దేశాల ప్రభుత్వాల్లో ఉన్నారు. వాళ్ళు పరిపాలిస్తున్నారు, పరిపాలన గవర్నమెంట్స్. బట్ వాట్ అబౌట్ యూనివర్స్? విశ్వం గురించి ఏం మాట్లాడతావు? ఒక భూమి మీద ఒక దేశాన్ని సంరక్షించడానికి నీకు ఎన్నో, అది ఎంతమంది అధికారులు కావాలి, పాలనా యంత్రాంగం కావాలి, తెలివితేటలు కావాలి, ఆర్థిక పరిస్థితి అంటావు, ఆహార పరిస్థితి అంటావు, వాటర్ పరిస్థితి అంటావు. ఇన్ని పరిస్థితులతో ఒక్కొక్క దేశం కొట్టుముట్టాడుతుంటే చుక్కలా కనబడే దీనిలోనే ఇంత, ఇన్ని అధికారాలు, ఇన్ని అధికారం, ఇన్ని గవర్నమెంట్స్ ఉంటే విశ్వం ఎంత పెద్దది. దాన్ని పాలించటానికి గవర్నమెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్స్ ఉన్నాయి. సూర్య కుటుంబం గవర్నమెంట్లో ఉంది. సూర్యుడు, సూర్యునికి ఎన్ని గ్రహాలు ఉన్నాయో అవి సూర్యుని చుట్టూ తిరగాలి. ఇట్స్ ఆర్డర్ ఆఫ్ దట్ గవర్నమెంట్. సన్స్ గవర్నమెంట్ అది. ఇవి కాక ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గవర్నమెంట్ ఉంది, అవి తిరగాలి. భూమి మీద గవర్నమెంట్ ఉంది, అది తిరగాలి. ఇది దేవుని చేతిలో ఉన్న గవర్నమెంట్. ఇది తిరగడానికి ఇక్కడున్న ప్రభు, ఈ 170 దేశాల 200 దేశాల ప్రభుత్వాలు కాదు ఇవి చేయటానికి. తిప్పలేదు వర్షాల కురవల వల్ల, పంటల పండవిల వలన. విశ్వంలోకి వెళితే ఈ ఆకాశంలో ఎన్ని సింహాసనాలు ఉన్నాయో, ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయో నిజంగా కొలసి పత్రిక మా మహానుభావుడు మహాజ్ఞాని పౌలు రాస్తుంటే ఒకప్పుడు నా తల పగిలిపోయేదండి. ఎంతసేపు ఈ భూమిని ఆకాశాన్ని చూసే నాకు, అప్పుడప్పుడు వీళ్ళు బంగాళాఖాతంలో ఉన్న సముద్రాన్ని చూసే నాకు, మన విశాఖపట్నంలో ఉన్న తూర్పు కనుమలను చూసే నాకు, విశ్వంలో ఒక తేరు చూడడం నాకు అసభ్యం అంటారా? ఒక బైనాక్లైర్ ఉందా? ఒక బైనాక్లైర్ ఉందా నా దగ్గర చూడడానికి? అబుల్ టెలిస్కోప్ లేదు వాళ్ళ దగ్గర ఉంది. కానీ యేసుని చూస్తే ఏం కనబడుతుందట పౌలు గారికి?
ఆకాశమందున్నవి ఆకాశమందున్నవి గాని భూమియందున్నవి భూమియందున్నవి గాని దృశ్యమైనవి గాని అవి ఆకాశమందు దృశ్యమైనవి గాని భూమి మీద అదృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని ఆకాశమందు అదృశ్యమైనవి గాని భూమి మీద అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను ప్రధానులైనను అధికారములైనను అధికారులైనను సర్వమును ఆయన సర్వమును ఆ సిలువలో ఉన్న యేసుక్రీస్తు ద్వారానే సృజింపబడెను సృజింపబడెను దట్ ఇస్ జీసస్ క్రైస్ట్ క్రైస్ట్ జీసస్ The conqueror of the universe. సర్వమును ఆయన ద్వారాను సర్వము ఆయన ద్వారానే ఆయనను బట్టి సృజింపబడ్డాయి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆదియందు వాక్యముండును వాక్యము దేవుని యొద్దుండును వాక్యము దేవుడై ఉండును ఆ వాక్యం శరీర ధారి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యకు వచ్చాడు మనం లేపేశాం ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆన్సర్ కావాలంటే ఆయనలోనే దొరుకుతుంది మనకి అందుకే పౌలు అంటున్నాడు మహాజ్ఞాని ఆనాడండి గ్రీక్స్ వచ్చారటండి క్రీస్తుని చూడడానికి పౌలు గారిని చూడడానికి ఒకనాడు సొలొమోను జ్ఞానానికి మురిసిపోయిన ఒక తల్లి ఒక రాణి వచ్చిందండి ఈరోజు మహాజ్ఞానాన్ని మన కైవసం చేశాడు మన చేతిలో పెట్టాడు నాన్న చెప్పరా నా గురించి చెప్పరా ఎందరో దొంగ క్రైస్తవులు శాఖలై మొక్కలై ఆస్తుల కోసం డబ్బు కోసం జీవితం కోసం ఆనందం కోసం సుఖం కోసం దోచుకుంటున్నారు అడుక్కుంటున్నారు దేవుణ్ణి కూడా నిలబెట్టి అడుక్కుంటున్నారు మాయ చేస్తున్నారు గాలడీలు చేస్తున్నారు మొదటి కొరింథీ చదువమ్మా 1వ అధ్యాయం 22వ వచనం యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామంటే అర్థమేంటో తెలుసా వాళ్ళు వెతుకుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు మేము చెబుతున్నాం వీఆర్ మాస్టర్స్ ఇది నా 40 ఏళ్ల క్రితం మాట ఒరే మీరు ఇంకా ఎదుగుతున్నారా మీరు ఇంకా అడుక్కుంటున్నారు మహాజ్ఞానాన్ని వండర్స్ కావాలని మీరు తొందరపడుతున్నారు కోరుకుంటున్నారు అన్నీ ఉన్నాయి 66 పుస్తకాలలో నీ మనోనేత్రాలు మూయబడినంత వరకు మహాజ్ఞానం నీ వంట పట్టదు దేవుని పిల్లలారా వాట్ ఏ వండర్ఫుల్ పీపుల్ అండి మనం దేవుడు నిజంగా మనకి నేనే కుటుంబంలో ఏ దేశంలో ఎక్కడ పుడితే ఏ పకీర్గాడిని అయిపోయాడు ఇప్పుడప్పుడు అనుకుంటానండి చిన్నప్పుడు నా స్టోరీ అంతా మీకు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను ఇదే పెద్ద స్టోరీ ఏం కాదులేండి అందరూ తప్పిపోయినట్టు నేను పుట్టినప్పుడు తప్పిపోయాను ఏమండి మోషే పుట్టాడు సుఖమేముంది ఇంట్లో లేకుండా తప్పిపోయాడు చావు లేపేయాలనుకుంది ఈజిప్ట్ గవర్నమెంట్ యేసు పుట్టాడు చంపేయాలనుకున్నాడు జూడాస్ గవర్నమెంట్ పారిపోయాడు కదండి దేశం తల తీసుకెళ్ళిపోయారు నేను పుట్టాను అమ్మ పడక మార్చేశారు నిజంగా మా అమ్మ పోల్చకపోతే నేను ఏమైపోయేవాడినండి నిజంగా అప్పుడప్పుడు భయపడుతూ ఉంటానండి మా అమ్మ నన్ను పోల్చ అసలు పుట్టిన పిల్లలందరూ ఒకలాగే ఉంటారు రంగులు తేడాలో ఉంటారు కానీ ఇంచుమించు ఎంత సూది ముక్కోడని పుట్టినప్పుడు బండ ముక్కే ఉంటుంది పిల్లలండి రంగులే తేడా ఉంటాయి కళ్ళు కూడా ఒకలాగే ఉంటాయి పోల్చలేవండి కానీ జన్మనిచ్చిన తల్లి ఎలా పోల్చిందో నా కొడుకు కాదని అడవడం మొదలుపెట్టిందండి ఆ రోజు పట్టించుకోకుండా నా తల్లి వదిలేస్తే ఏ దొంగ సన్నాసులు ఇంట్లోకి వెళ్ళిపోయేవాడిను వాళ్ళని ఏ పకీరం చేసేవారు నన్ను ఏ దరిద్రుడిగా మార్చేవాళ్ళు నన్ను ద డిస్టర్బెన్స్ ఆఫ్ ది బర్త్ క్రీస్తు పుట్టుకలో బర్త్ పుట్టుకలో సమస్యలు ఏర్పడ్డాయి ఆయన చంపినంత వరకు ఆ సమస్యలు వెంటాడాయి కానీ దేవుని కొరకు ఆయన చేసిన త్యాగం యూదులలో లేని ఈ గొప్ప ఈ సేవా భారం మనం నమ్ముకున్న మన యేసు తన ప్రాణాలు చివరి రక్తపు బొట్టు వరకు ఉంచాడని అందుకే నన్ను నిలబడింది విప్లవం ఈరోజు నా పిల్లలు చేస్తున్న విప్లవం రక్తదానాలు వస్త్రాలు పంపిణీ ఏమండి చలివేంద్రాలు మజ్జికలు ఇవ్వడం మజ్జికలు ఇవ్వడం మనం స్టార్ట్ చేస్తే అందరూ మజ్జికలు ఇవ్వడం మొదలెట్టారు అంతవరకు నీళ్ళే ఇచ్చేవారు చలివేంద్రం అని 4 కొండలో 4 డొక్కులు నీరును నిజంగా దేవుడు
ఈ విప్లవాన్ని ఇంత ఆకర్షణీయంగా అతివేగంగా ఎందుకు హెచ్చిస్తున్నాడో తెలుసా? ద టైం అయిపోతుంది, విశ్వ వినాశనం అంచుకెళ్ళిపోతుంది. విశ్వం యాకోబులు ఆరంభమైన మహాజ్ఞానం, ఈ యాకోబుని గురించి దావీదుని గురించి మాట్లాడుతూ ప్రవక్తలు మాట్లాడిన మాట, యాకోబు యాకోబు సంఖ్యాకాండం చూడండి, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ యాకోబు, ఎందుకంటే యేసుక్రీస్తు కూడా యూదుడే కదా. యూదుల్లో నుండి మంచిది ఏమి వచ్చినానంటే ఊరు పేరు చెప్పి అడుగుతారు. అందుకే మా యాజకులను పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తు పుట్టినప్పుడు, ఇది యేసుక్రీస్తు పుట్టకముందు ప్రశ్నలన్నీ ఆయనే గొప్పవాడు నాకంటే ఎవడు గొప్పవాడు ఉన్నాడని చెప్పుకునే వేరు. వెంగళ సంఖ్యాకాండం 24 అధ్యాయం 17 వచనం నక్షత్రము యాకోబులో ఉదయించను, రాజదండము ఇశ్రాయేలీ నుండి లేచును. యాకోబు మరణించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత నక్షత్రం పుట్టింది, మార్నింగ్ స్టార్ ఆయన యేసుక్రీస్తు. యాకోబులో నుండి నక్షత్రం పుడుతుంది, నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది, రాజదండం ఇశ్రాయేల్ చేతులు. అదే యేసుక్రీస్తుకి వచ్చింది ఆ రాజదండం, యూనివర్సల్ రాజదండం. మర్చిపోకండి, నాట్ ఇన్ జూయిష్ కంట్రీకి సంబంధించి, ఇస్రాయేల్ దేశానికి సంబంధించింది కాదు ఇది. దిస్ ఎంటైర్ యూనివర్స్, బట్ నాట్ ఎంటైర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి కాదు చక్రవర్తి ఆయన, విశ్వానికి చక్రవర్తి. ఆ కనబడే సింహాసనాలు, కనబడని సింహాసనాలు, అవి అంతరిక్షంలో ఉన్నా భూమి మీద ఉన్నా అన్ని చెప్పాడండి. అందుకే యూనివర్సల్ కాంకరర్ ఆయన యేసుక్రీస్తు. ఆయన తను నిరూపించుకోవటానికి ఈరోజు నన్ను లేపాడు. అందుకే తొడకొట్టాను, మీసం తిప్పాను, జబ్బచరిచాను. అందుకే సమాజానికి సిగ్గు రావాలని, బరితెగించేవాడైనా మగాడంటూ ఉంటే నా దగ్గరకు వస్తాడని ఆశపడ్డాను. ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు అలాంటి మహానుభావుడు అండి యాకోబు. మామకేసా టోపీ 42, మంద బలహీనమైనట్టు పెట్టలేదు. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు, నిలబెట్టేవాడు కాదు. బలహీనంగా ఉందనుకో, దానికి పెట్టేవాడు కాదు. డెలివరీకి నువ్వు ఆరోగ్యవంతాన్ని, బీపీ, షుగర్ అంతా బాగుండాలి. అట్లు బలహీనమైనవి లాభానుకును, బలమైనవి యాకోబుకును వచ్చెను. దేవుడు అండి, అతని వెనకాల ఉన్న దేవుడు. అలానే నీకు బుర్ర లేకుండా నువ్వు ఉంటే ఒప్పుకుంటాడు దేవుడు. నువ్వు కూడా ట్రై టు యువర్ లెవెల్ బెస్ట్, నువ్వు కూడా ఎంత ఆలోచించగలవో ఆలోచించు. నువ్వు కూడా ఆలోచించాలి. నువ్వు కూడా ఓడిపోయేవాడిగా ఆలోచించుకో, గెలిచేవాడిగానే ఆలోచించు. యాకోబు చేసిన ప్రయోగం చూశారు కదా, ఆ ప్రయోగంలో లాభానికి మంద తక్కువ అవుతుంది, యాకోబుకు మంద, గొర్రెల మందల్లో మంద ఎక్కువైపోతుంది. ఇట్లు బలహీనమైనవి లాభానుకును, బలమైనవి యాకోబునకును వచ్చాను. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు యాకోబు. నిన్ను గొప్ప చేస్తాడు, మరి నువ్వు నమ్మాలిగా. ఏంటి నా బ్రతకంత అడుగుతున్న బ్రతకైపోయింది అనుకుంటావు కదా, దేవుడికి ఇస్తే కదా నువ్వు. నిజమండి, మీరేదో మాకిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారేమో నాకు తెలీదు. దొంగలు మాత్రం జాగ్రత్తగా దండుకుంటున్నారు. ఎంతోమంది ప్రిన్సిపల్స్ ఉన్నారు, ఎంతోమంది కోఆర్డినేటర్స్ ఉన్నారు, ఎంతోమంది వెహికల్స్ లేక సువార్తలో బాధపడుతున్నారు. వాళ్ళందరి గురించి ఎప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను, నా పిల్లలకి ఎలా చేస్తే బాగుంటుంది అని, ఎవరైనా ఇస్తారా అని. చాలా వరకు నా డబ్బుని నేను ఖర్చు పెడతాను, ఆ భాగ్యం మీకు కూడా ఇస్తుంటాను. దట్ ఇస్ ఆపర్చునిటీ, అది అందరికీ రాదు. దేవుని సన్నిధికి నీ కష్టాన్ని తీసుకుని వెళ్ళే భాగ్యం అనేది దేవుడు నీకు ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తుంటాం,
ఎప్పుడు మన సుఖం కోసం ఆలోచిస్తాం. మన అప్పులు, మన బాధలు, మన సుఖాలు, మన పిల్లల చదువులు, మన కన్స్ట్రక్షన్స్, ఇదండి నువ్వు ఆలోచిస్తావు? నువ్వు బాగుపడవు. ఉన్నమాట చెప్తున్నానండి, మీరు బాగుపడరు. మీ మనసు భక్తి తీర్చి తెలుసుకోవాలనుకుంటే మీ గివింగ్ మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే దేవునికి అపోషన్ పట్టి ఉంది, అదే మనీ. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఒకడు ధనం, రెండు దేవుడు. ఒకళ్ళు నమ్మితే మరొకళ్ళు ద్వేషిస్తాడు. దేవుని నమ్మిన వాడు ధనాన్ని పారేస్తాడు, దేవుని కోసం ఖర్చు పెడతాడు. మనీని నమ్మిన వాడు దేవునికి నయ పైసా ఇవ్వడు, స్వార్థపరుడు, దొంగ, నాశనం అయిపోతాడు. ఇది ఆయన పెడుతున్న గోల్ అండి. క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ దేవునికి ఏం ఇస్తున్నాం మనం? దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం? నా కోసమే పంపించారండి కువైట్ వాళ్ళ డాడీ. ఒక పూట భోజనం, ఒక జత బట్టలు కొనుక్కున్నాడు. ఇది ఇదేంతో పోల్చాడు సురేష్? వండర్ఫుల్ రూపకాలంకారం అండి. చక్కగా మాట్లాడాడు. ఈ ప్రపంచం అంతా మీ కాళ్ళ దగ్గర తీస్తే ఒక ఇసుక రేణువు లాంటిది. మీకేమి ఇవ్వగలం మేము? ఏమి త్యాగం అండి వాళ్ళది. వాట్ ఏ వండర్ఫుల్ గివింగ్. నాకు పంపించిన ప్రతి పైసా నా పిల్లలు కష్టాల్లో ఉన్న నా పిల్లలకు ఆదుకోవాలి. ఇప్పుడు మనం ఎంతమందికి బళ్ళిచ్చాం? గతం వదిలేయండి, గుర్తు చాలా ఇచ్చాను. దట్ ఈస్ మై ఓన్ మనీ. ఒకడు వాగ్దానం చేసి మోసం చేశాడు, ఆయన నేను మారలేదు. నా పిల్లలకు కార్లు ఇచ్చాను, నా పిల్లలకు మోటార్ సైకిల్ ఇచ్చాను. ఈరోజు కువైట్ సంఘం త్యాగం ఇచ్చామా? మోటార్ సైకిల్స్ ఇచ్చాం, ఒక జీవనకి ఇచ్చాం, ఒక అక్షయకి ఇచ్చాం, ఒక దీవెనకి ఇచ్చాం. ఏమండి, రేపు నలుగురికి ఇస్తున్నాం కొత్త మోటార్ సైకిళ్ళు. కువైట్ అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మీకు ఇచ్చేవి ఇవి. నా కోసం నేను వాడుకోగలను, మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. నొక్కేయగలను నేను. దేవుని పక్షంగా నేను ఉన్నాను. నా పిల్లలు నాకిచ్చిన ఆశీర్వదింపబడతారు కాదన్నాను, కానీ నాకంటే బాధల్లో ఉన్న నా పిల్లలు ఉన్నారు ఇంకిక్కడ చాలామంది. వాళ్ళ కోసం సిద్ధపడుతున్నాను. వాళ్ళకి దేవుని సేవ కొరకు ఎంతో కొంత త్యాగం చేయాలి. అనేక మంది నా పిల్లలు నా ముందుకు రావాలి. నిన్ను కాపాడతాడు. ఒక యాకోబును దీవించాడు అని చెప్పుకుంటా మాట మాటికిని ఈ దొంగ బోధకులందరూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దీవించేశాడంటే, దేశాలు ఇచ్చేసాడంటే వాళ్ళు ఏం చేశారు వీడు చెప్పడం. వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించారో వీడు చెప్పడం. వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేశారో వీళ్ళు చెప్పరు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో వీళ్ళు చెప్పరు. ఏమండి, ఎంత దేశ సంచారం చేసేటప్పుడు ఎన్ని దేశాల దగ్గరికి వెళ్ళి ఉన్నారో మీకు తెలీదు. వాళ్ళ భార్యల గురించి ఎంతమంది రాజులు ఆశపడ్డారో మీకు తెలీదు. వాళ్ళని కాపాడడానికి దేవుడు ఎలా ఎంటర్ అయ్యాడో మీకు తెలియదు. ఇన్ని ఉన్నాయండి వాళ్ళ జీవితం. అబ్రహాముకి ఇచ్చాడు, నాకు ఇచ్చాను అడుగుతున్నావురా? ఎలా ఇస్తాడరా? దేనికి ఇవ్వాలి నీకు? ఇస్తాడు, నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడురా. అయినా సరే నేను ఈ లోకం మీద నమ్మకం లేదురా. ఈ మనీ మనీ అనేది మీద నమ్మకం లేదురా. ఏమండి, మరి జాన్సన్ మనీ గురించి మంచి పాట రాయరా? మనీ అంటే అస్సలు ఏమంటే, నిజంగా చెప్తానండి, నాకు కూడా పిల్లలు తీసుకెళ్తాను, డబ్బులు చేతికిస్తానండి, పర్సలు చేతికిస్తాను, కట్టు ఉంటాలి చేతి నీ బ్యాగ్లో పెట్టుంటాను. నాకు ఇష్టపడదండి, దాన్ని ఎందుకు నేను మోయాలా? యూనివర్సల్ కింగ్ నేను. ఏదో పర్సు పట్టుకుని ఏదో ముస్తే 50,000 ఉంటాయి పర్సులు, అంతేనా? దాన్ని దాచుకోవాలా? నీ బ్యాగ్లో పెట్టుంటాను, లేదా నిన్ను పట్టుకోంటాను. ఐ డోంట్ కేర్ మనీ, ఐ వాంట్ మై ఫాదర్. నా తండ్రి ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు నేను భూమి మీద నాకున్న కొద్ది కాలంలో నేను నెరవేర్చుకోవాలి. ఇన్ని తరాలు గడిచినా నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుణ్ణి నేను ఆయన చెప్పుకుంటున్నాడు. నా పేరు చెప్పడానికి విషయం ఉండదు. మళ్ళా ఆయన మళ్ళా చెప్పాలంటే మరొక బైబిల్ రాయాలి, మరో పుస్తకం రాయాలి. ఇక రాయబడదు ఏ పుస్తకం. ఒకవేళ రాస్తే పుస్తకంలో నా పేరు ఉంటుంది. ఈ విశ్వం అంతమైపోబోతుంది. ఇంకెవరి చరిత్రలు బైబిల్లో రాయబడవు.
చెడ్డవాడు గారి మంచివాడు గురించి మొత్తం చరిత్రలన్నీ 66 పుస్తకాల్లో రికపబడ్డాయి. దేవుడు రాయించేశాడు, మరి నా గురించి రాయాలా? రాయడు. ఎందుకంటే నో బుక్ నాయన. ఇంకా నేను ఎందుకు రాయించానో తెలుసా? నా దగ్గరికి మీరు వస్తారనే కదా ఇదంతా రాయించాను. నా ఇద్దరు భయభక్తులు కలిగి ఉన్నారనే కదా నేను ఇదంతా రాయించాను. నీకు రాయించడం ఇంపార్టెంటా, నా దగ్గరికి రావడం ఇంపార్టెంట్? ఆ బాబు, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, రాయించవలసిన అవసరం లేదు నాకు. నాకు ప్రకటన లేదు. మనీ మనీ అండి, మనీని నమ్ముకున్న ఈ ప్రపంచం, దేవుని పక్కన పెట్టిన ఈ సమాజానికి వాళ్ళ తెగులు కట్టించే పాట నుండి జాన్సన్ విక్టర్ గారి కరవ నుండి వెలువడినటువంటి అద్భుతమైన ఈ గీతం. వాళ్ళ కష్టాన్ని దారపోసి దేవుని పిల్లలు పెంచుదాం, దేవుని పిల్లలకు అన్నం పెడదాం, సేవ చేసేవాళ్ళని ఏదైనా ఒక సైకిలో ఒక మోటార్ సైకిల్లో కొనిద్దాం అనే ఆలోచనలు క్రైస్తవులు కూడా లేకుండా చేసి, ఇక విదేశాల నుంచి డబ్బు తెచ్చుకున్న ఫండింగ్, ఓ దొంగలండి వాళ్ళంతా. అన్ని అబద్ధాలు రాస్తారు. కోట్ల రూపాయల ఫండింగ్ ఇండియాకు తెచ్చుకుంటారు, 100 ఎకరాల పంటల భూములు కొనుక్కుంటారు. దేవుని కార్యక్రమాలు ఏమీ చేయరండి వాళ్ళు. అంటే సాతాను దేవునిని కూడా ప్రక్కకు పెట్టించేసిందండి జనం చేత. సర్ప సంతానం, ఈ అబ్రహాం ఇస్సాకు యాకోబుల జీవితాలు నీకు ఆదర్శం కాలేదా? అబ్రహాం ఇస్సాకు యాకోబుల కుటుంబాలు మీకు ఆదర్శం కాలేదా? దేవుని కొరకు బ్రతికారు, దేవుని కొరకు చేశారండి. నీ కాపురం ఎక్కడ అన్నప్పుడు వచ్చి చూడండి అన్నాడు. వెళితే ఏముంది? నేను భూమి మీద ఉన్న ఈ చిన్న కాలంలో తల వాల్చడానికి నాకు చోటు లేదయ్యా. ఎందుకంటే తల వాల్చడానికి చోటు లేకపోవటం ఒకటి, అసలు వాల్చుకొనడానికి సమయం ఎక్కడుంది నాకు? ఒక విషయం మర్చిపోకూడదు, 30 సంవత్సరాలు తన కుటుంబం కొరకు ప్రయాసపడ్డాడు మన యేసు, మర్చిపోకూడదు. చాలామంది దొంగబోధలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. 30 సంవత్సరాలు తన కుటుంబాన్ని పోషించాడు ఆయన, పెద్దవాడిగా, పెద్ద కుమారునిగా. 3 సంవత్సరాలు పరలోకపు తండ్రి కోసం యజ్ఞం ఆరంభించాడు, ఓన్లీ 3 ఇయర్స్. ఈ 3 ఇయర్స్లో నాకు ఇల్లు కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, కుటుంబ ఆనందం కావాలి, షికార్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, అదండి ఆయన మాట్లాడింది. ఉన్న ఈ చిన్న తక్కువ కాలంలో నా జీవితాన్ని నా తండ్రికి, నా తండ్రి పనుల మీద నేను దీన్ని వాడాలి. నా సమయాన్ని, నా ఆరోగ్యాన్ని, నా సమస్తాన్ని నా తండ్రి కోసం నేను ఉపయోగించాలి. భూమి మీదకి వచ్చిన మీరంతా మీ జీవిత కాలంలో ఉన్న సగకాలం మీరు నిద్రకపోతే, మిగిలిన సగకాలంలో మీ పనులు, మీ పిల్లల పనులు, మీ విద్యలు, మీ ఉద్యోగాలు, మీ సంపాదనే తప్ప ఏముంది? నువ్వు దేవుని కొరకు చేసిన యజ్ఞం చెప్పండి. అందుకేనరా, చేయండి, దేవుని కొరకు చేయండి. ఒక యాకోబు, ఒక ఇస్సాకు, ఒక అబ్రహాము ఎలాగ త్యాగాలు చేశారో అలా చేయండి మీరు. అన్నీ ఉన్నవాడు ఇచ్చింది వేరు, ఏమీ లేక ఇచ్చిన విధవరాలే గొప్పదన్నాడే యేసుక్రీస్తు. ఆ మాటలు ఎప్పుడు నీకు వినపడవా? వారందరూ తమకు ఉన్నదానిలో నుండి ఇచ్చారు వాళ్ళు, వాళ్ళకున్న సమృద్ధిలో నుంచి ఇచ్చారు వాళ్ళు. కానీ విధవరాలు ఏమీ లేని నిరాధారమైన, ఆ రాత్రికి భోజనం కూడా ఉండదు. ఆలోచించకుండా 2 నాణాలు తీసుకొచ్చింది జీవం కోసం, జీవిత పరమార్థం కోసం ఆలోచించింది. నాకు శాశ్వత జీవం కావాలి, శాశ్వత బ్రతుకు కావాలి. డబ్బు లేదు కనుక నాకు రోగాలు వస్తాయి, రోగాలు రావటం వల్ల, ఈ దేవునికి ఇవ్వటం వల్ల ఆహారం లేకుండా పోతుంది, నేను తొందరగా వెళ్ళిపోతాను తండ్రి దగ్గరికి అని అనుకుని ఇచ్చింది ఆమె. వీళ్ళు మేము చాలా కాలం ఉండాలి, మేము బాగా బ్రతకాలి, మేము దేవుని కోసం ఏమి చేయలేము, ఆఖరి క్షణంలో దేవుడి కోసం మేమేమో ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు దేవుని కొరకు ఆలోచించడం మొదలు పెట్టావో, దేవుడి నీ కోసం ఆలోచించడం మొదలు పెడతాడు. మర్చిపోకండి సీక్రెట్. నువ్వు దేవుని కొరకు ఆలోచించడం ప్రారంభిస్తే దేవుడు నీ కొరకు ఆలోచించడం ఆరంభిస్తాడు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల జీవితాలు మీరు ఆలోచించండి. ఓ, ఏమైపోయిందట? 43వ వచనంలో, ఆ ప్రకారము ఆ మనుష్యుడు యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొంది
చివరవచనండి 30వ అధ్యాయం ఆదికాండం. ఆ ప్రకారం ఆ మనుషుడు యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసులు దాసులు వంటలు గాడిదలు గలవాడాయన. ఏమండి కీర్తన 49:16 కీర్తన గ్రంథము 49:16 ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము భయపడొద్దు వాడు చనిపోవునప్పుడు ఏమియో కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు డబ్బు 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 పని పడి చేస్తున్నావా బిల్ గేట్స్ లాగా నీ అంబానీలాగా ఏమీ దిగదు చూడండి మళ్ళా చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి ఒకడు ధనసంపన్నుడై వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు వాడి ఇంట ఘనత అబ్బా నోట్లు కట్టేశాడు కొడుకు కూతురు పెళ్లి కట్టాడు నోట్లు అన్ని నోట్లే భయపడద్దు వాడు చనిపోవునప్పుడు చనిపోతాడు ఏమీ కొనుకోడు ఏమీ తీసుకెళ్ళడు వాని ఘనత వాడికి ఆ రోజు వరకు ఉన్న పేరు వాని వెంట దిగదు వాని వెంటెళ్ళదు ఎంతమంది ఎంతమంది వదిలిపోయారు చరిత్రలో చెప్పండి వీళ్ళు అలాగే పోతారు కనుక ఈ ఘనత ఈ ధనం ఎప్పుడు నీ దగ్గర ఉందో అది నీ జీతమైనా కష్టార్జితమైనా దేవుని కొరకు నువ్వు త్యాగం చేసినప్పుడే నీ ఘనత నీ వెంట వస్తుంది ఘనత దేవుని వల్ల నీ కలగాలి కానీ ఘనత మనుషుల వల్ల కాదు ఇస్తే దండ వేస్తారో ఇవ్వకపోతే తిడతది సమాజం మనమంతా యాకోబులే పురాతన కాలంలో మన పితరుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకొని మనం నిజంగా దేవుని కొరకు బ్రతికితే నీకే లోటు ఉండదు ఎందుకంటే నువ్వు దేవునితో ఉన్నావు నువ్వు దేవునితో కలిసి ఉన్నావు దేవుడు నీ ఆలోచనలోకి వచ్చాడు నువ్వు దేవుని ఆలోచనలోకి వెళ్ళిపోయావు దేవుని కొరకు ఆలోచించడం మొదలుపెట్టావు దేవుని కార్యక్రమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టావు అప్పుడు నువ్వేం చేయాలి నువ్వు దేవుని ఆలోచనలోకి వెళ్ళి దేవుని కొరకు దేవుని పిల్లల కొరకు నువ్వు ఆలోచిస్తే భూమి మీద నిన్ను కూడా ఈ భూమి మీద అడుక్కునేవాడిగా ఉంచడు నిన్ను కూడా ఈ భూమి మీద అడుక్కునేవాడిగా ఉంచడు పరలోకమందు 100 రెట్లు భూలోకమందును కూడా 100 రెట్లతో నిన్ను ఘనం ఘనపరుస్తాడని బైబిల్లో ఉంది రాబోవు లోకమందు నిత్య జీవమును పొందును మీతో చెప్తున్నాను కన్ఫర్మ్ చేసుకోండి నిశ్చయం భూమి మీద మీకు అంతా ఉంటుంది దీవిస్తాడు మిమ్మల్ని పరలోకంలో కూడా నీది నీకు ఇవ్వకుండా ఉండలేడు ఆయన అంతా ఇస్తానన్నాడు పిల్లలు అంటే ఎంతమంది పిల్లలు నాకు ఎంతమంది పిల్లలు అంటే లక్షల మంది పిల్లలు ఉన్నారండి నాకు దేర్ ఆల్ మై చిల్డ్రన్ వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాను వాళ్ళు తప్పిపోకుండా వాళ్ళ దేవుల్లో ఉండాలని ఎదగాలని నా తదనంతరం ఈ మహాసామ్రాజ్యాన్ని నడిపించాలని వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రతిసారి అయిపోయింది నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతాను నా తండ్రితో వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను నా కోసం ఎదురు చూస్తున్నా నా కన్న తండ్రి కోసం వెళ్ళిపోతాను మనంతా వెళ్ళిపోతాం వెళ్ళిపోయే వాళ్ళకి ఎందుకండి వెళ్ళిపోయే వాళ్ళకి ఎందుకండి ధనం దాచుకోవటం చెప్పండి మీరందరూ దేవుని కోసం ఇవ్వండి దేవుని కోసం ప్రిన్సిపాల్స్కి జీతాలు ఇద్దాం కోఆర్డినేటర్స్కి జీతాలు ఇద్దాం కళాశాలలు కట్టిద్దాం వాళ్ళ ప్రాంతాల్లో మనం చేయగలం చేస్తాం గాడ్ బ్లెస్ యూ